పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై అటాక్ జరిగిన తర్వాత అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. దేవాలయం బయట లోపల పోలీసుల బందోబస్తు పెరిగింది. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరి కదలికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సేవాదారుగా శిక్ష అనుభవిస్తున్న సుఖ్బీర్ సింగ్పై నిన్న ఒక వ్యక్తి తుపాకీ ఎక్కుపెట్టాడు. ఆ ఘటన సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో దేవాలయంలో సెక్యూరిటీ టైట్ చేశారు. పవిత్ర స్థలంలో ఇలాంటి కంపెనీ పునరావృతం కాకుండా చూస్తామని సీఎం భగవంత్ సింగ్ మాట చెప్పారు. సీఎం ఆదేశాలతో గోల్డెన్ టెంపుల్లో పోలీసుల పహారా పెరిగింది. వారు కూడా సుఖ్బీర్ శిక్ష ప్రకారం సేవాదారుగా పనిచేస్తున్నారు. వీల్ చైర్ లో టెంపుల్ కూర్చిన ఆయన ఈటె పట్టుకుని కాపలాగా ఉన్నారు. పంజాబ్ మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్పై అటాక్ జరిగిన తర్వాత అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. దేవాలయం బయట లోపల పోలీసుల బందోబస్తు పెరిగింది. టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరి కదలికల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సేవాదారుగా శిక్ష అనుభవిస్తున్నారు సుఖ్బీర్ సింగ్. నిన్న ఒక వ్యక్తి సుఖ్బీర్ సింగ్ పై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఆ ఘటన సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే దేవాలయంలో సెక్యూరిటీ టైట్ చేశారు. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సీఎం భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. సీఎం ఆదేశాలతో గోల్డెన్ టెంపుల్లో పోలీసుల పహారా పెరిగింది. ఇవాళ కూడా సుఖ్బీర్ శిక్ష ప్రకారం సేవాదారుగా పనిచేస్తూ ఉన్నారు. వీల్ చైర్ లో టెంపుల్కి వచ్చిన ఆయన ఈటె పట్టి